సబ్జెక్ట్ మీద పాయింట్ మీద మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు ఆన్సర్ ఇస్తున్నారు సార్. నేను మీతో ఈ కేవలం ఈ సబ్జెక్ట్ మీద మాత్రమే ఎప్పుడు మీతో మాట్లాడేవాడిని సార్, ఇలా కాకుండా ఇలా చేయొచ్చా లేదా అని ఈ విధమైనటువంటి సంభాషణలోనే మన సాన్నిహిత్యం పెరిగింది సార్. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రతి సిటీని మీరు అబ్జర్వ్ చేయండి. ఆ సిటీకి ఉత్తర భాగం అంటే ఊరు అనుకుందాం, ప్రతి ఊరికి ఒక ఉత్తర భాగం ఉంటుంది. ఆ ఉత్తర భాగంలో పర్ఫెక్ట్గా సరైనటువంటి అలైన్మెంట్తో డోర్స్ అండ్ విండోస్ ఖచ్చితంగా నిర్మించినటువంటి గృహం ఉన్నట్లయితే ఆ గృహంలో నివసించే వాళ్ళు ఆ ఊరిని శాసిస్తారు, అవునా కదా సార్? 100% శాసించి తీరుతున్నారు. దానికి ఎగ్జాంపులే ఈ మధ్య కాలంలో మేము దర్శించినటువంటి ఆ పిఎం పాలెంలో ఉన్నటువంటి ఆ మల్లయ్య గారి ఆ ప్యాలెస్. కాబట్టి ఏంటంటే ఇక్కడ అవకాశం ఉంటే మరొక చిన్న సజెషన్ నాది, మీరు ఇలా కొత్తగా స్థలాలు కొన్నట్లయితే, కొత్తగా కానీ స్థలాలు కొన్నట్లయితే, ఇప్పుడు మా విశాఖపట్నాన్ని మీరు చూడండి. ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది విశాఖపట్నంలో, అది నేవీ కంట్రోల్లో ఉంది, అంత కంప్లీట్గా నేవల్ ఆర్మమెంట్ డిపోర్ట్ అని ఉంది. ఆ ఎన్ఏవి ఎన్ఏడిలో కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా మరొక ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడికి వెళ్ళింది అంటే భోగాపురం అని విశాఖపట్నంకి ఉత్తరం వైపు వెళ్ళిందండి, ఉత్తరం వైపు, కంప్లీట్ ఉత్తరం వైపు సార్. అంటే అక్కడ నుంచి ఆ ఎయిర్పోర్టులో నుంచి వచ్చే వాళ్ళు అందరూ సౌత్ డైరెక్షన్లోనే సిటీకి వస్తారు, సిటీకి వస్తారు. అంటే ఇక్కడ మనం కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్ ద్వారకా నగర్, విశాఖపట్నంలో ద్వారకా నగర్ అనే కాంప్లెక్స్ మధ్య భాగం నుంచి మనం తూర్పుకు నిలబడి ద్వారకా నగర్ నుంచి సెంటర్ చేసి కుడివైపుకు చూస్తే అనకాపల్లి వరకు, ఎడమవైపు చూస్తే భోగాపురం వరకు. మీరు ఈ వీడియో చూస్తున్న విశాఖపట్నంలో ఉన్న మీరు ఎవరైనా అవగాహన ఉంటే గమనించండి, అత్యధికమైనటువంటి ధనవంతులు ద్వారకా నగర్ నుంచి అనకాపల్లి వైపు ఉన్నారా, లేదా ద్వారకా నగర్ నుంచి భోగాపురం వైపు ఉన్నారా, అలాగే భూమి ధరలు అనకాపల్లి వైపు ఎక్కువ ఉన్నాయా, అలాగే వ్యాపారం భోగాపురం వైపు జరుగుతుందా గమనిస్తే ఊరికి ఉత్తరం వైపు నుంచి, ఆ ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుగా ప్రయాణం చేసి వస్తున్నటువంటి వ్యాపారులు కానీ, నడక సాగిస్తున్నటువంటి సభ్యులు కానీ అద్భుతమైన ఫలితాలను అందుకుంటున్నారు అనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఇది మీరు కూడా సెన్స్ చేయండి, కాస్తంత ఆలోచించగలిగితే మీ అంతటా మీరు ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక అవగాహన వస్తుందండి. సో నా పాయింట్ ఏంటి అంటే ఒకవేళ కొత్తగా స్థలం కొన్నట్లయితే ఖచ్చితంగా ఉత్తరం వైపు ఏదైతే ఒక నడిబొడ్డు మార్కెట్ అంటే పూర్ణ మార్కెట్, ద్వారకా నగర్ కాంప్లెక్స్, ఇలా ఈ ప్రాంతాలకు మీరు దక్షిణ వైపుకి వెళ్ళినట్టు, ఉత్తరం వైపుకి వెళ్ళినట్లయితే అక్కడ నుంచి మీరు వచ్చేది దక్షిణం వైపు సిటీలోకి వస్తారు, ఖచ్చితంగా బెటర్ ఫలితాలు మీరు రిసీవ్ చేసుకుంటారు. మరి ఇక్కడ ఇంకొక అనుమానం కూడా రావచ్చు, అయ్యా మధురవాడ, పిఎం పాలెం మరియు విశాలాక్షి నగర్, సాగర్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా అరాచకాలు, ఆకృత్యాలు, దొంగతనాలు, దోపిడీలు అన్నీ జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టు దక్షిణంకి వస్తే అన్నీ మంచి జరగాలి కదా, మరి ఏంటి అని అడిగే ప్రబుద్ధులు లేకపోనే లేదు, ఖచ్చితంగా ఉన్నారు. మరి వాళ్ళకి ఇచ్చే అంటే నా వైపు నుంచి చెప్పబోయే సమాధానం ఏంటి అంటే ఆ పోతిన మల్లయ్య వారి ఆ ప్యాలెస్లో ఆయన్ని అంటే ఆ యొక్క యోగం మరియు అదృష్టం ఆయనకు ఉంది కాబట్టి అలాంటి ఒక మహా అద్భుతమైన ప్యాలెస్ నిర్మించి నా పిదప నిర్మించిన పిదప ఆయనకు కావలసినటువంటి సేవకులు ఎక్కడి నుంచి వస్తారు అంటే ఆయనకి దగ్గరలో నివసించాలి కదండి. ఆ సమయంలో ఇప్పుడు మరి ఆ మధురు ఆ పిఎం పాలనలోనే ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఈ జమీందారీ వంశీకులకి మరియు జమీందారీ గారికి సేవ చేస్తున్నటువంటి ఎంతోమంది వాళ్ళ జాతకరీత్యా పొరపాటుగా ఏదైనా అన్యాయం చేసో, లేకపోతే ఒక తప్పు జరిగో, వాళ్ళకే తెలియకుండా తప్పు జరిగో, ఆ శిక్షను అనుభవించవలసినటువంటి ఒక స్థానం ఆ ప్యాలెస్కి చుట్టుపక్కలలో, అంటే మధురవాడలోనే ఉన్నాం కదా అని చెప్పని అన్ని గృహాలు అద్భుతంగా నిర్మించబడవు, వాస్తు దోషాలతో ఉన్న, వాస్తు దోషాలతో ఖచ్చితంగా ఉంటూ ఉన్నారు సార్. ఆ వాస్తు దోషాలతో ఉన్నవారు మధురవాడలో ఉన్నప్పటికీ ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఆ జమీందారీ వంశీకులకి మరియు జమీందారీ గారికి సేవకులుగా మీరు ఉన్నారు కాబట్టి మీకు తినడానికి తిండికి కానీ ఉండడానికి ఇంటికి కానీ ఖచ్చితంగా లోటు ఉండదు. కారణం ఏదైతే ఒక రాజ్యాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తి పంచన వ్యక్తి దగ్గర మీరున్నారో ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా ఎంతో కొంత ఉంటుంది. కానీ మీ యొక్క దోషరీత్యా జరిగిన పొరపాటికి అక్కడ కూడా ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి, దిగువ ప్రాంతంలో ఉండి మీరు అనుభవించే పరిస్థితుల కంటే ఎగువ ప్రాంతంలో
ఉండి ఆ ఉత్తరాన్ని నుంచి దక్షిణం వైపు ప్రయాణం చేసి ఫలితాలు అనుభవిస్తున్న ఫలితాలను రిసీవ్ చేసుకుని అద్భుతంగా జీవనం సాగిస్తున్న ఆ జమీందారీ పంచనున్న ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగానే దీవిస్తారు. ఇది డైరెక్షన్, డైరెక్షన్ మాట. దీన్ని హరిగారు ఎన్నో వీడియోలో చెప్పారు. ఇప్పుడు నేను ఒక కండిషన్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించి మనం ఖాళీ స్థలం ఎక్కువ వదలాలా, దక్షిణం ఫేసింగ్ కి సంబంధించి ఖాళీ స్థలం ఎక్కువ వదలాలా? దక్షిణ ఫేసింగ్ అన్నట్లయితే ఖచ్చితంగా దక్షిణ ఫేసింగ్ కే ఖాళీ వదిలి తీరాలి. అది మనం అక్కడ చూసినాం కదా. ఖచ్చితంగా. అంటే ఇంతకు ముందు మీరు ఇదే ప్రశ్న అడిగారు అనుకోండి సార్, సార్ తూర్పుకి ఎక్కువ వదలాలంటారు సార్ మా వాళ్ళు, ఉత్తరానికి ఎక్కువ వదలాలంటారు సార్, నేను తటపటాయించేవాడిని. అయితే అట్ట కాదు, శాస్త్రాల్లో ఉంది కానీ వీళ్ళందరూ చెప్తున్నారంటే మరి ఇది నమ్మాలా అది నమ్మాలా అర్థం కాలేదు. అయితే నేను కూడా ఏం చెప్పిన అంటే అటువైపు తక్కువనే ఉండాలేమో అని అనుకున్నా 2019 లో. ఎప్పుడైతే 20 లో ఒరిజినల్ శాస్త్రం నేర్చుకున్నానో ఇంకా అక్కడి నుంచి ఒకటే నిర్ణయం తీసుకున్నా. అంటే నేను ఇన్ని రోజులు తప్పు చెప్పినానేమో, కొన్ని పాయింట్స్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ సరి చేసుకుంటూ మళ్ళీ సెట్ రైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా. తప్పు చేసినాడు అక్కడికి ఆగిపోతాడండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేసిన కదా అమ్మో మళ్ళీ ఏమనుకుంటారు అనేది కాదు. నేను చిన్న చిన్న మిస్టేక్స్ చేసినవి కూడా మళ్ళీ సెట్ రైట్ చేసుకొని మళ్ళీ అందరినీ మంచి మార్గంలోకే తీసుకొని వెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు నేను ఏదైతే ఆ దక్షిణ సింహద్వారం మనం చూసామో, మన కారు పార్క్ చేయడానికి మనం వెళ్ళటానికి చూడడానికి ప్లేస్ అంతా ఆ ఏరియాలోనే ఉంది సార్. ఇది నేను లైవ్ టైం చూశాను కాబట్టి ఇప్పుడు మీరు అడగానే ఎటు ప్లేస్ ఉంచాలని కానీ దక్షిణం వైపే ఉంచాలని చెప్పగలిగాను సార్. సింపుల్. అలాగే అక్కడ మనం ఆ వీడియో తీస్తున్నప్పుడు నేను అడిగాను సార్, సార్ మరి ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి మీరు అక్కడ ఏదో చెప్పారు చతుర్ముఖశాల సంబంధించి చెప్పారు, దీనికి ఈ గతి ఎందుకు వచ్చింది అని అడిగినప్పుడు మీరు ఇలా చూసి ఆ అలైన్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి అని చెక్ చేసిన తర్వాతే చెప్పారు మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం. అప్పుడు కూడా అన్నారు మీ భాషలో మీరు ఎప్పుడు అంటారు కాబట్టి చెప్పు తీసుకుని కొట్టాలి అని అంటుంటారు కదా సార్. మన మధ్యలో వచ్చి చెడగొట్టినోడే కదా. ఎందుకంటే అద్భుతంగా నిర్మించబడి రాజ్యాన్ని వేలేరు కానీ పార్టీషన్ మధ్యలో కరెక్ట్గా టైం, అది మన జ్యోతిష శాస్త్రం ప్రకారం టైం, కానీ మీ ప్రకారం అక్కడ స్ట్రక్చర్ డ్యామేజ్ చేశారు. ఎక్కడ ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది ఏమి లేదండి, జస్ట్ మధ్యలో బ్రహ్మస్థానంలో ఏదైతే ఆ అలైన్మెంట్ ఉందో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కనబడకుండా జస్ట్ మధ్యలో ఒక ఫౌంటైన్ నిర్మించారు. మెట్లు పెట్టారండి పైకి ఎక్కడానికి చిన్న మెట్లు పెట్టారు. గోడ పెట్టేసిండ్రు, గోడ కట్టేసేసి మెట్లు పెట్టేసి అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది అంటే అది అంటే నివాస యోగ్యం కాకుండా భూత్ బంగ్లాగా ఉండిపోయింది. సో కాబట్టి పరిశోధించి పరిశోధన కొనసాగిస్తున్నటువంటి పరిశోధకుల చేత మాత్రమే మనం నివసించేటటువంటి మన భావి తరాలకు మన బిడ్డలు అద్భుతంగా జీవించడానికి కావలసినటువంటి స్ట్రక్చర్ని నిర్మిద్దామండి.